हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल ना नम्मा चेती वंटलो नेनु मी स्वाति। फ्रेंड्स, ई रोजु रेसिपी वच्चेसी वेज बिर्यानी। चाला सिंपल गा इंट्लोने ए विधंगा प्रिपेयर चेसुकोवालो वीडियोलो चूद्दाम। चाला टेस्टीगा उंटुंदी। इंदुलो अन्नी रकाल वेजिटेबल्स याड चेयडम वल्ल मन आरोग्यानिकि कूडा चाला मंचिदि। सो इप्पुडु वीडियोलोकि वेल्लबोये मुंदु चैनल नि फस्ट टाइम चूस्तुन्न वारु चैनल नि सब्स्क्राइब चेसुकोनि अंड वीडियोस लाइक चेयंडि, शेर चेयंडि। इप्पुडु ई टेस्ट अंड सिंपल वेज बिर्यानी ए विधंगा प्रिपेयर चेसुकोवालो वीडियोलो चूद्दाम। ముందుగా ఒక గ్లాస్ రైస్ తీసుకొని అందులో వాటర్ వేసి ఒక రెండు సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి। తర్వాత స్టవ్ మీద ఒక పాన్ తీసుకోండి। పాన్ హీట్ అవగానే అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కరిగించుకోవాలి। తర్వాత ఇందులోకి హోల్ మసాలా ఇంగ్రీడియన్స్ అన్ని యాడ్ చేసుకోండి। వీటిని కాసేపు వేయించుకోండి। తర్వాత ఇందులోకి సన్నగ కట్ చేసిన 3 లేదా 4 పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు, తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న 1 కప్పు క్యాబేజ్, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 కప్పు క్యాలీఫ్లవర్, ముక్కలుగా కట్ చేసుకున్న 1 కప్పు బంగాళదుంప, 1 కప్పు క్లస్టర్ బీన్స్, మీరు ఏ బీన్స్ అయినా యూస్ చేసుకోవచ్చు, తర్వాత 1 కప్పు పుదీనా, 1 కప్పు సన్నగా కట్ చేసుకున్న పాలకూరను యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి। ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోండి। 5 మినిట్స్ తర్వాత ఇందులోకి ముక్కలుగా కట్ చేసుకున్న పనీర్ పీసెస్ 1 కప్పు, 1 కప్పు టొమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకోండి। వీటిని కూడా ఒకసారి కలిపేసుకోండి। తర్వాత ఇందులోకి రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి। తర్వాత మూత పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోండి। 10 మినిట్స్ తర్వాత మనకి ఆల్మోస్ట్ వెజిటబుల్స్ అన్ని కుక్ అయిపోతాయి। ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ పౌడర్ యాడ్ చేసుకోండి। వీటన్నింటిని ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి। ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మనం యాడ్ చేసుకున్న మసాలాలన్నీ వెజిటబుల్స్ కి పట్టే విధంగా ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి। 5 మినిట్స్ తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుందాం। 1 గ్లాస్ రైస్ తీసుకుంటే దానికి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలి। దీని బట్టి మీరు తీసుకున్న రైస్ కి డబుల్ క్వాంటిటీ లో వాటర్ యాడ్ చేసుకోండి। తర్వాత రుచికి సరిపడా salt యాడ్ చేసుకొని మూత పెట్టేసి వాటర్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి। ఈ లోపు మనం నానబెట్టుకున్న రైస్ లో నుంచి వాటర్ అంతా డ్రైన్ చేసి రెడీగా పెట్టేసుకోండి। మనకి ఒకసారి వాటర్ బాయిల్ అయిన తర్వాత మూత తీసేసి ఒకసారి మొత్తం కలుపుకోండి। తర్వాత మనం డ్రైన్ చేసుకున్న రైస్ ని ఇందులోకి యాడ్ చేసుకొని కలుపుకోవాలి। తర్వాత పై నుంచి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి। ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో ఒక 10 మినిట్స్, తర్వాత సిమ్ లో పెట్టేసి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోండి। టోటల్ గా 20 మినిట్స్ తర్వాత మనకి రైస్ అయితే కంప్లీట్ గా కుక్ అయిపోతుంది। నెక్స్ట్ పై నుంచి కొంచెం కొత్తిమీర అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ తో గార్నిష్ చేసుకోండి। గుమగుమలాడ వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది। చాలా టేస్టీగా ఉంటుంది। దీని డైరెక్ట్ గా ఇలా అయినా తీసుకోవచ్చు, లేదంటే రైతాతో సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది। ఫ్రెండ్స్, చూసారు కదా వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది। ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకుందాం। ఫ్రెండ్స్, చూసారు కదా సింపుల్ అండ్ టేస్టీ వెజ్ బిర్యానీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో। ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి। థ్యాంక్ యూ।